పవన్ కళ్యాణ్ హీరోగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన వకీల్ సాబ్ ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. అందులోని కోర్టు సీన్లు ప్రేక్షకుల్లో ఎంతో ఉత్కంఠను రేకెత్తించాయి. సత్యదేవ్గా పవన్ కళ్యాణ్, సీనియర్ లాయర్ నందగా ప్రకాష్ రాజ్ తమ పాత్రలో విశ్వరూపం చూపించారు. ముఖ్యంగా పల్లవిని నంద క్రాస్ ఎగ్జామిన్ చేసే సమయంలో పవన్ కళ్యాణ్ వ్యతిరేకించడం, నంద ఇంకా రెచ్చిపోవటంతో ఇద్దరి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరుగుతుంది. ఆ సీన్లో వీళ్ళిద్దరూ నిజంగానే కొట్టేసుకుంటారా అని ప్రేక్షకులు టెన్షన్ పడిపోయారు. అలాంటి సీన్లు అప్పుడు నిజంగానే న్యాయస్థానాల్లో జరుగుతుంటాయి. తాజాగా ఇలాంటి సంఘటనకు సుప్రీంకోర్టు వేదికైంది. రాజద్రోహం కేసులో అరెస్టైన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు బెయిల్ పిటిషన్పై శుక్రవారం సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. రఘురామకృష్ణంరాజు తరపున ముకుల్ రోహిత్గి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా రోహిత్గి తన వాదనలో ముఖ్యమంత్రి జగన్ కేసుల ప్రస్తావన తేవటంపై దవే తీవ్ర అభ్యంతరం తెలిపారు. అలాగే ఆ ఎంపీకి డబ్బులున్నాయి, ఎంపీని వైద్య పరీక్షలకు విమానంలో తీసుకురావాలని రోహిత్గి కోరారంటూ దవే వ్యాఖ్యానించారు. పలు సందర్భాల్లో దవే రోహిత్గి తీవ్ర స్వరంతో వాదనలు వినిపించడంతో న్యాయమూర్తులు షాక్ అయ్యారు. చాలా సందర్భాల్లో రోహిత్కి దవే న్యాయమూర్తులు ఎదుట తీవ్ర వాగ్వాదానికి దిగటం వకీల్ సాబ్ సన్నివేశాన్ని గుర్తుకు తెచ్చింది. ఇద్దరు ఎందుకింత సీరియస్ అవుతున్నారంటూ ధర్మాసనం ఇద్దరిని సున్నితంగా మందలించింది. ఈ సందర్భంగా జస్టిస్ గవాయ్ స్పందిస్తూ ఎప్పుడు నవ్వుతూ ఉండే దవే మొహంలో ఈరోజు నవ్వు కనిపించలేదని వ్యాఖ్యానించడంతో, అదేం లేదంటూ ఆయన చిరునవ్వు నవ్వటంతో పరిస్థితి కాస్త చల్లబడింది.